హాయ్ హలో వెల్కమ్ టు నోయల్ బ్లాగ్స్ గాయస్. మీకు ఈరోజు భద్రాచలం వచ్చినప్పుడు భద్రాచలంలో తక్కువ రేట్ల ఒక మంచి లాడ్జ్ అనేది మీకు ఈరోజు అయితే చూపెట్టబోతున్నాను. ఈ లాడ్జ్ అనేది మనకి బస్టాండ్కు దగ్గరనే ఉంటుంది, మనకి రైల్వే స్టేషన్ కూడా దగ్గరనే ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినాకనే మనకి ఇక్కడ వైష్ణవి లాడ్జ్ ఎక్కడ అని అడిగితే చాలామంది చెప్తారు. మనకి వచ్చేసి దీంట్లో చాలా తక్కువ అంటే తక్కువ 150 రూపాయలకే మనకు 24 అవర్స్ ఉండొచ్చు. మళ్ళీ అంతే, లోపల అవి ఎలా ఉన్నాయో కూడా చూపెడతాను. సో లోపల మనకైతే ఏసీ కూడా ఉంది, మనకు ఒక ఫ్యాన్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనకైతే ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడేది ఆ లాడ్జ్ అనేది. సో మనకు నేను చెప్పాను కదా ఇంతకుముందు మనకి రైల్వే స్టేషన్ కూడా దగ్గరనే, ఎవరైనా దూరం ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేసి మనకి ఏ ట్రైన్ ఎప్పుడున్నా కానీ మనకు తొందరగా వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి బస్సు కూడా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇక్కడనే పక్కనే ఉన్నది, రెండు మనకి ట్రావెలింగ్ అనేది దగ్గరనే ఉన్నాయి. మనకి ఆ బ్యాక్గ్రౌండ్లో అటు కనబడదంతా మొత్తం షాపులు కానీ మనకు టిఫిన్ సెంటర్లు చాలా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి. సో మీకు ఇప్పుడు ఈరోజు ఈ లాడ్జ్లో లోపల ఎలా ఉందో అని మనం ఇప్పుడైతే చూద్దాం. సరే, అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ ఎండింగ్ వరకు ఆ బాత్రూమ్లు కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పా కదా మనకి ఇప్పుడైతే మనము ఆ కింది నుంచి అయితే వచ్చినాం. కింది నుంచి ఇది మనకి ఉండేది 3rd ఫ్లోర్లో ఉంటుంది వైష్ణవ్ మనకి లాడ్జ్ అనేది మనకైతే ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇది కౌంటరు. సో మనకి 24 అవర్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ మీరు ఎప్పుడైనా దీంట్లో స్టే చేయాలని అనుకుంటే కంపల్సరీ ఆధార్ కార్డు అయితే పట్టుకొని రావాలి. ఆధార్ కార్డు లేకున్నా కానీ మనకి ఫోన్లో మనకు ఆ కాపీ ఉన్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే పోలీస్ వాళ్ళకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వనీకైతే మనకి ఇక్కడ ఆధార్ కార్డు అయితే వాంటెడ్. మీరు ఫస్ట్ అయిన డబ్బులు పే చేయొచ్చు, వెళ్ళిపోయేటప్పుడు కూడా చేయవచ్చు. మనకి 150 రూపాయలు అయితే మనకు ఈ లాడ్జ్లో ఉండొచ్చు. సో మనకి ఇది ఎంట్రీ మన రిసెప్షన్ అనేది. సో ఇక్కడ మనకి ఇలా ఉంది, అటుపక్క కనబడేదంతా మనకు అదంతా లోపల ఉండే లాడ్జ్ అనేది. మనకి ఇప్పుడు ఎంటర్ అయిపోయినాం. సో చూడొచ్చు మనకి ఇక్కడ చాలా అంటే చాలా బెడ్లు ఉన్నాయి. ఇక్కడ అందరూ నైట్ స్టే చేసి వెళ్ళిపోయినారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు కావచ్చు మేబీ. సో నేనైతే ఇక్కడ ఉన్నాను. సో మనకు ఆ బెడ్షీటు, మనకి రెండు దిండ్లు మనకి నీట్గా ఉన్నాయి చాలా. ఒక బెడ్ అయితే ఇది మన కోసమని. మీరు ఏమైనా దాచుకోవాలని అనుకుంటే ఏమైనా మనీ కానీ లేకపోతే మొబైల్ కానీ ఏదైనా వ్యాలెట్ కానీ దాచుకోవడానికైతే మనకి ఇక్కడ ఒక బాక్స్ ఉంది, దానికి ఒక లాక్ కూడా పెట్టుంది. సో చూడొచ్చు మనకు దీంట్లో మనకు ఆ బ్యాగ్ పడుతుంది కంపల్సరీ, లేకపోతే మనకి అవసరం ఉన్నాయి అయితే కంపల్సరీ దీంట్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని ఇక వీళ్ళు కూడా పెట్టినరు. సో మనకి ఇది బాక్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ దీంట్లో. సో మనకి చూడవచ్చు నేను అన్నా కదా ఏసీ కూడా మనకు దీంట్లో ఉన్నది, ఫ్యాన్ కూడా ఉంది. మనకి నైట్ టైంలో అయితే ఏసీ వేసిండు, మనకి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి అది ఆఫ్ చేసి ఉంది. సో మనకి ఏసీలు చాలానే ఉన్నాయి. రూమ్ చూసారు కదా సైజ్ ఎంత పెద్ద ఉందో. సో మనకు ఈజీగా దీంట్లో చాలామంది అయితే స్టే చేయవచ్చు, అంటే పర్ డే 24 అవర్స్కి మనకి 150 రూపాయలు అయితే దీంట్లో ఉండడానికి. ఆ బెడ్ కూడా చూసారు కదా మనకి, అది మంచిగా పెద్దగానే ఉన్నది, మంచిగా వెడల్పూడు ఉన్నది, మంచిగా మెత్తగా ఉంది. నేనైతే నైట్ పడుకొని మీకు చెప్తా ఉన్నా నా ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి, ప్రతి బెడ్కి ప్రతి ఒక్క బాక్స్ ఉంది. మళ్ళీ ప్రతి రెండు బెడ్ల మధ్యలో ఒక ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది. మీరు గమనించవచ్చు అక్కడ ఒక ఏసీ ఉంది, ఇక్కడ ఒక ఏసీ ఉంది, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది. సో మనకి ఇది ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు. దీని పక్కనే చాలా ఎక్స్పెన్సివ్ లాడ్జ్లు ఉన్నాయి, హోటళ్ళు ఉన్నాయి. కానీ కాకపోతే మీకు నేను లో బడ్జెట్లో ఒక మంచి లాడ్జ్ అయితే చూపెడదామన్నట్టయితే దీంట్లో ఉండి మీకు నా ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నా. మనకి మీరు ఎప్పుడైనా భద్రాచలంలో మన టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే నైట్ ఇక్కడ స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ వెళ్ళిపోండి. నేను కూడా ఇప్పుడు అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. సో మీకు ఇప్పుడు అటు బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో ఒకసారి అయితే చూపెడతాను. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మీరు ఒక రౌండ్ చూడండి దీన్ని. నాకైతే సూపర్ అనిపించింది అబ్బా. సో ఇక్కడ చూడవచ్చు మనకు బ్యాక్ సైడ్ ఇక్కడనైతే ఇలా ఉంటుంది. సో మనకు మిర్రర్ కూడా ఉంది ఇక్కడ. మనకి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం ఎలా ఉన్నామని చూసుకోవడానికి ఒక మిర్రర్ కూడా ఉంది. ఇక్కడ సింకు, ఇటుపక్క వెస్టర్న్ బాత్రూమ్, అది అందులో ఎవరో ఉన్నారు. మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి వ్యూ అనేది ఎలా కనబడుతుందో ఒకసారి చూడండి. ఇది మనకి చాలా పెద్ద హోటల్, దాంట్లో మినిమం పర్ డే స్టే చేయాలని అంటే
2000 దాకా వెంటాలి. మనము అంత కాకుండా మనం లో బడ్జెట్లను అయితే ఉన్నాం ఇప్పుడు. సో దీంట్లో టీ కుక్ చేసుకోవడం, టీ కానీ లేకపోతే ఏదైనా వండుకోవడానికి సమయం అయితే ఉన్నది. మనమైతే ఇప్పుడు మన నార్మల్ బాత్రూమ్ చూద్దాం ఒకసారి, అది ఎలా ఉందో లోపల. సో చూడవచ్చు మనకు ఇది చాలా స్పేషియస్ ఉంది, మనకి నీట్గా కూడా మనకి ఇది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చూడవచ్చు మనకైతే ఇది స్నానం చేయవచ్చు, మనకి బట్టలు వాష్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. సో చూడవచ్చు దీంట్లో మనకైతే బకెట్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ మనం ఏమైనా తీసుకొని వచ్చినప్పుడు, టవల్ కానీ ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. ఇది మామూలు బాత్రూమ్. ఇంకా వెస్టర్న్ కూడా ఉంది, ఎవరైనా వెస్టర్న్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా మనకి ఇక్కడ అదైతే అవైలబుల్గా ఉన్నది. సో ఇప్పుడు మీకు నేను ఆ వెస్టర్న్ కూడా ఒకసారి అయితే చూపెడతాను. సో ఇది మన వెస్టర్న్ బాత్రూమ్ అనేది, సారీ ఈ లార్జ్ బాత్రూమ్ అనేది. సో చూడవచ్చు ఇది కూడా చాలా ఫ్రీగా ఉన్నది, బాగా పెద్దగా ఉన్నది ఇది కూడా. ఇది నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నది ఈ బాత్రూమ్లు కూడా. సో ఇది మన వైష్ణవ్ లో బడ్జెట్ లాడ్జ్ అనేది. మనకి ఇది భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న లాడ్జ్ అనేది. నేను స్టే చేసా, నాకైతే ఫుల్ సాటిస్ఫై అయినా ఈ లాడ్జ్ వల్ల. సో మనకి ఈ లో బడ్జెట్లో మీకు ఈ లాడ్జ్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేస్తే ఏమవుతుందంటే పాపం ఎవరైనా మరీ ఎక్కువ పెట్టి ఉండేవాళ్ళు కాకుండా మనకి తక్కువలో ఎలా వెతుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. సో మీరైతే షేర్ చేయండి, ఇంకా మనలు చాలామంది తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.